ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు, మాజీ సర్పంచ్, నియోజకవర్గ రాజకీయాలలో మంచి పట్టున్న పెరిచెర్ల నరసింహారాజు మనవడు పెరిచెర్ల పుల్లంరాజు వర్మ వైసీపీకి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాధురు, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి ఆలోచిస్తుంది కూర్చున్నా. జాయినింగ్ అయిన అందరూ కూడా ఇక ఒకసారి వెయిట్ చేయండి, తర్వాత గ్రూప్ కూడా చేద్దాం. అందరూ కూడా జాయిన్ కింద నుంచోవలసింది కూర్చొని దండేసుకున్నారు. అందరూ కూడా గ్రూప్ కూడా ఇవ్వాలి, అందరూ కూడా వెయిట్ చేయండి. వసంతవాడి నుంచి ఒకసారి ఒక్క 5 నిమిషాలు అక్కడికి వసంతవాడి నుంచి వ్యాలీ అయిపోయి వసంతవాడి నుంచి అన్నా. బాంబే సత్యనారాయణ జన శివాసాగరి పుల్లంరాజు గారు వరమగండి, మన తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. దీనికి సత్యనారాయణ గారు, పిచ్చిబాబు హరీష్ గారు పార్టీ రాజకీయ సమక్షంలో ఈరోజు జెండా వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి ఆయన సేవలు తెలుగుదేశం పార్టీకి మరింత కావాలని కోరుకుంటూ ఆయనకి పార్టీ తరఫున నాయకుల తరఫున అందరి తరఫున పనిచేశారు, ఈ గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళు రాత్రంగా పగలంగా రోడ్డు విషయమైనా సరే, డ్రైన్ అయినా సరే ఏ విధంగా పనిచేశారో అలాంటిది రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని అది నాకు నమ్మకం ఉంది. అలాగే వచ్చిన తర్వాత నేను వర్మన్తో పాటు, అలాగే బండారు సత్యనారాయణ గారితో పాటు మేము ముగ్గురం కలిసి మళ్ళీ ఇక్కడ రావాల్సిన అభివృద్ధి ఖచ్చితంగా చేస్తామని కూడా ఈ సభాముఖంగా ఏనాడైతే తెలుగుదేశం పార్టీకి అండగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగిందో ఆనాడే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటవుతుందనేది ఆనాడైతే అనుకూలమైంది. దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రాష్ట్రం దిగజారిపోయింది, ఒక అరాచక అతావిక పాలన నడుస్తూ ఉంది. అదే నిదర్శనం మన రాళీ గ్రామంలో మరి గంజాయి బారిన ఈ మత్తు పదార్థాలు బారిన పడి అనేక మంది ఒకరు వస్తే వాళ్ళు పలకరించడానికి వెళ్ళినప్పుడు పట్టుమని 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు కుర్రోళ్ళు, యువకులు, భవిష్యత్తు ఉన్న వాళ్ళు, పెళ్లిళ్ళైన వాళ్ళు, చంటి బిడ్డలు ఉన్న వాళ్ళు ఈ గంజాయి మత్తు పదార్థాలు బారిన పడి సూసైడ్ చేసుకుని వాళ్ళు చనిపోయారంటే చాలా బాధపడ్డాం. దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. కనీసం వాళ్ళకి దోపిడే ఈ అక్రమ మద్యాన్ని, గంజాయిని అడ్డం పెట్టుకుని ఈ వైసీపీ నాయకులు సంపాదనకే ఏడుస్తున్నారు తప్ప ప్రజల బాగోగులు ఎక్కడ పట్టట్లా. విధానసభలో మరి గంజాయి బారిన కొంతమంది యువకులు, వైసీపీ చెందినవారు, జగ్గిరెడ్డి గారి మనుషులు ఈనాడు డయాస్ మీదకి వెళ్ళి జగన్ రెడ్డి మీద
దాడి చేయాలని ప్రయత్నం చేయాలని సోషల్ మీడియాలో మరి మాధ్యమాల్లో చూస్తూ ఉంటే ఇంతకంటే ఇంక ఏమి దీనికి ఏం అర్థం, ఏం మాట్లాడాలని అడుగుతూ ఉన్నా. అంటే మన గంజాయి కొత్తపేట గంజాయి కదా రాష్ట్రం అంతా నిన్నే వాళ్ళ నాయకుడు సభలోనే వాళ్ళు చాటు చెప్పినట్టు అయింది. దీనికి విరుగుడు లేదా? యువత నిర్వీర్యం అయిపోవాలా? రాణిలో కుర్రవాళ్ళు చనిపోయినట్టే రాష్ట్రం అంతా నియోజకవర్గం అంతా చనిపోవాలా? అనేక మంది ఈనాడు ప్రతి పల్లెటూరులోనూ దొరకని గంజాయి దొరకని ఊరంటూ లేదు. మరి ఈ ప్రభుత్వానికి బాధ్యత కాదా? దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాడు, ఎవరు బాధ్యత వహిస్తాడు? ఒక గంజాయి కాదు, మట్టి ఇసుక కబ్జాలు అన్ని నిచ్చుకృత్యంగా మారాయి. అవినీతే ప్రధాన ఎజెండా, దోసుకోవడమే ద్వేయం. ఈనాడు వైసీపీ నాయకులక్క ఇంక అయిపోయింది కౌంటౌన్. ఇంకా రోజులు దగ్గర పడ్డాయి, వాళ్ళకి చరమగీతం పాడాలి. ఇంకెన్నో రోజులు లేవు, దానికి మనమందరం అతను సిద్ధం అంటున్నాడు. ఏం సిద్ధం? ప్రజలందరూ ఎప్పుడో సంసిద్ధం అయిపోయారు మిమ్మల్ని ఇంటికి పంపేయడానికి. మీ దుకాణం బంద్, మీ దుకాణం బంద్, మళ్ళా నీకు ఛాన్స్ లేదు. ఒక్క ఛాన్స్ అన్నావు, ఒక్క ఛాన్స్ అయిపోయింది. మళ్ళీ నీ జీవితంలో నువ్వు ఛాన్స్ అనేదే నువ్వు నా ఉద్దేశం జైలు పోలే. అంతా రేపు గెలిపే మనకి కలొచ్చేయండి. రేపు రాబోయేది మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే. దాన్ని మనం సంసిద్ధం, వాళ్ళు సిద్ధం అంటాడు, మన సంసిద్ధం తెరకు కొట్టేయడం రెడీగా ఉన్నాం. మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమం ఇంకా ఆశీర్వద్ది పెద్దలు మాట్లాడేవారు.